మంచి విత్తనం చేతికొస్తే పంట దిగుబడి పెరుగుతుందన్న ఆశ రైతును ఏటా కష్టాల పాలు చేస్తోంది. కల్తీ విత్తనాల బెడద రైతులు అప్పుల ఊబిలోకి తోసేస్తోంది. కర్నూల్ జిల్లాలో వానాకాలం పంటల సాగుకు నాసిరకం కల్తీ విత్తనాలు వెల్లివెత్తుతున్నాయి. వర్షం కురవగానే రైతు జ్ఞాపకం చేసుకునే మొదటి విషయం విత్తనం. అయితే కొందరి మాటలు నమ్మి రైతులు నష్టపోతున్నారు. ప్రకృతి వైపరీత్యాలను చీడపీడలతో పోరాడుతూ ఆరుగాలం కష్టపడి సేద్యాన్ని అన్నదాత సుసాధ్యం చేసుకుంటున్న అన్నదాత ఇప్పుడు మరో వైపరీత్యంలో చిక్కుకున్నాడు. ఎరువులు పురుగు మందులు కల్తీవి అమ్ముతూ రైతన్నల ఫలాశయాన్ని దోపిడీ చేసే ముఠాలకు ఎదిరొడ్డి నిలబడి తట్టుకున్న ఫలితం లేకుండా పోతోంది. అన్నదాతలపై మరోమారు కల్తీ విత్తనాల రూపంలో ఉపద్రవం వచ్చుపడింది. విత్తన విక్రయాల దంద కర్నూలు జిల్లాలో యథేచ్ఛగా సాగుతోంది. నాణ్యత ప్రమాణాలు లేని పత్తి విత్తనాలను గుట్టు చప్పుడు కాకుండా విక్రయిస్తూనే ఉన్నారు. విత్తన వ్యాపారుల మాటలను నమ్మి వేల ఎకరాల్లో పత్తి పంట వేసిన రైతులు నిలువున వంచనకు గురయ్యారు. నూజివీడు కల్తీ విత్తనాలు వేసినందుకు తమకు ఆత్మహత్యలే శరణ్యమంటూ సిరివెల్ల మండలానికి చెందిన రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాగలి పట్టాల్సిన చేతితో పురుగుల మందు పట్టుకోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. అయ్యా, మేము గతంలో ఇప్పుడు ఈ సంవత్సరంలో వేసినటువంటి పత్తి పంట చాలా తీవ్రంగా నష్టం వచ్చింది. వాళ్ళు ఇచ్చినటువంటి విత్తనాలు చాలా నాణ్యం లేకుండా క్వాలిటీ లేకుండా నాశనకం విత్తనాలు ఇచ్చారు. అలాగే మా పంటలకు పెట్టుబడి ఎక్కువైంది, దిగుబడి రాలేదు. మాకు నష్టపరిహారం ఇవ్వాలని వ్యవసాయ అధికారులకు మేము కోరుతున్నాం. నూజివీడు కంపెనీ జేకేలు 12-13 అలాంటి వేసాం. కాకపోతే మాకు అనుకున్నంత దిగుబడి అసలు రాలేదు. చాలా నష్టం ఉంది. ఖచ్చితంగా ఒక ఎకరానికి వచ్చేసి 50,000 పైన ఇస్తే కానీ మాకు గత సంవత్సరం వేసిన పత్తి పంటకు నష్టపరిహారం ఇస్తామని చేతులు తెసిన నూజివీడు విత్తనాల కంపెనీ మళ్లీ తమ కంపెనీ విత్తనాలు వాడమని అడగడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లక్షలకు లక్షలు పెట్టుబడి పెట్టి పత్తి సాగు చేసి కల్తీ విత్తనాల పుణ్యమా అని తీవ్ర నష్టాల్లో కూరుకుపోయామని వాపోయారు. మాయమాటలు చెప్పి తగు పరిహారం చెల్లిస్తామని పంటను తమ ఆధీనంలోకి తీసుకున్న తర్వాత నకిలీ విత్తనాల కంపెనీ యాజమాన్యం చేతులెత్తేసింది. దీంతో ప్రతి ఎకరకు 100,000 రూపాయల గిట్టుబాటు ధర కల్పించకపోతే పొలాలకు వాడిన మందులతో ఆత్మహత్య తప్పదంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నష్టం పరిహారం ఇచ్చే మీకు ఏదో న్యాయం చేస్తాంలే అన్నారు. రైతుల గాడికి రాకుండా రైతుల గాడికి రాకుండా పోయి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, కానీ రైతుల గాడికి రానే రాలేదు.